బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్రావు అరెస్టుకు రంగం సిద్ధమైందా అంటే అవునన్న ఈ మాట జోరందుకుంది. విదేశాలకు వెళ్లకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే సంతోష్రావుపై బంజారా హిల్స్ పిఎస్లో భూ కబ్జా కేసు నమోదైంది. ఫోర్జరీ డాక్యుమెంట్స్తో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14లో భూమి కబ్జా చేశారని నవయుగ కంపెనీ ఫిర్యాదు చేసింది. సంతోష్రావు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీప బంధువు. ఇప్పుడు ఈయన మీద కేసు నమోదైంది. ఇందుకీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటుంది, ఏ అంశాలకు సంబంధించి కేసు రిజిస్టర్ చేస్తుందో ఇసుకు ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రమేష్ అప్డేట్స్ అందించేందుకు జాయిన్ అవుతున్నారు. రమేష్, సంతోష్రావు మీద ఎటువంటి కేసు రిజిస్టర్ అయ్యాయి, ఏ అంశాలకు సంబంధించి రిజిస్టర్ చేయడం జరిగింది కేసు? రమేష్, నా మాట వినిపిస్తోందా? ఆల్రైట్, మరి కాసేపట్లో మా ప్రతినిధి రమేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్రావు అరెస్టుకు రంగం సిద్ధం చేశారు పోలీసులు. విదేశాలకు వెళ్లకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే సంతోష్రావుపై బంజారా హిల్స్ పిఎస్లో భూ కబ్జా కేసు నమోదైంది. ఫోర్జరీ డాక్యుమెంట్స్తో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14లో భూమి కబ్జా చేశారని నవయుగ కంపెనీ ఫిర్యాదు చేసింది. సంతోష్రావు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీప బంధువు ఆయన. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎస్, మా ప్రతినిధి రమేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతారు. మరి కాసేపట్లో అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతారు. ఒకసారి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మాజీ ఎంపీ సంతోష్రావు అరెస్టుకి రంగం సిద్ధం చేశారు పోలీసులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. విదేశాలకు వెళ్లకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే సంతోష్రావుపై బంజారా హిల్స్ పిఎస్లో భూ కబ్జా కేసు నమోదైంది. ఫోర్జరీ డాక్యుమెంట్స్తో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14లో భూమి కబ్జా చేశారని నవయుగ కంపెనీ ఫిర్యాదు చేసింది. సంతోష్రావు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీప బంధువు. ప్రస్తుతం సంతోష్రావుకి సంబంధించి ఏ అంశాల మీద అంటే ఏ కేసులు నమోదయ్యాయి, ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి కాసేపట్లో మా ప్రతినిధి రమేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రమేష్, ఎటువంటి కేసులు నమోదయ్యాయి? ఆల్రైట్, మరి కాసేపట్లో రమేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎస్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్రావు అరెస్టుకి రంగం సిద్ధం చేశారు. ఆ విజువల్ మీరు చూస్తున్నారు, జే సంతోష్ అంటూ కూడా మీరు ఆ డీటెయిల్ని చూడొచ్చు. జే సంతోష్ బేరింగ్ హౌస్ నెంబర్ 8-డాష్ అంటూ కూడా ఆ డీటెయిల్స్ని మీరు చూస్తున్నారు. భూ కబ్జా ఆరోపణలకు సంబంధించి కూడా ఈ కేసుని రిజిస్టర్ చేసినట్టుగా తెలుస్తోంది. ఎస్, మా ప్రతినిధి రమేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతారు. రమేష్, సంతోష్రావు మీద ఎటువంటి కేసులు నమోదయ్యాయి, ఏ అంశాలకు సంబంధించి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది పోలీసులు? మాజీ ఎంపీ సంతోష్రావు బంజరాయిల్స్ రోడ్ నెంబర్ 14లోని మొత్తం మీద సర్వే నెంబర్ కూడా చూస్తున్నాం 129/54లో కదా 1350 గజాల స్థలాన్ని కూడా కబ్జా చేశారని చింతా మాధవ్ అనే వ్యక్తి, ఎన్ఈసీఎల్ కంపెనీ నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ చెందినటువంటి చింతా మాధవ్ బంజరాయిల్స్ పిఎస్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. శ్రీధర్ లింగారెడ్డి ఇద్దరు వ్యక్తులతో కలిసి కూడా ఈ మాజీ ఎంపీ ఆ సంతోష్రావు ఆ ఫోర్జరీ డాక్యుమెంట్లతో కూడా మొత్తం ల్యాండ్ని కబ్జా చేశారని కూడా ఆ పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. సీఎం కేసీఆర్ సమీప బంధువు కావడంతో కూడా ఎవరైతే ఈ మధ్యవర్తులుగా శ్రీధర్ లింగారెడ్డిలు ఇద్దరు వ్యక్తుల సహాయంతో కూడా ఆ ఫోర్జరీ డాక్యుమెంట్స్ సృష్టించి కూడా ఈ నవయుగ కంపెనీని ఆ 1350 గజాల స్థలాన్ని కబ్జా చేశారని కూడా ఆ పోలీసులకు ఫిర్యాదు అందింది. చింతా మాధవ్ ఆ కంప్లైంట్ మేరకు కూడా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి కూడా ఆ మాజీ ఎంపీ సంతోష్రావుపై కేసు నమోదు చేయడం జరిగింది. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా గతంలో మనం చూడడం జరిగింది, ఏదేమైనప్పటికీ అధికారం ఉందని సీఎం కేసీఆర్ సమీప బంధువు కావడంతో కూడా ఈ విధంగా రోడ్ నెంబర్ 44 అత్యంత ఖరీదైన విలువైన స్థలం అని చెప్పవచ్చు. 1350 గజాల స్థలం ఇది, నవయుగ కంపెనీకి చెందినటువంటి ఆ స్థలం అని చెప్పవచ్చు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఈ విధంగా ఆ కబ్జా చేశారని కూడా ఆ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కూడా కేసు నమోదు చేయడం జరిగింది. పోలీసులు దీనిపై విచారణ కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి కూడా ఇది ఖచ్చితంగా ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి కూడా కబ్జా చేసినట్టు కూడా పోలీసుల విచారణలో తేలింది. పోలీసులు కూడా అరెస్టుకు సిద్ధమవుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఒక గతంలో ఎంపీ హోదాలో రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి ఆ సంతోష్రావు ఈ విధంగా కబ్జాలకు పాల్పడినట్లు కూడా ఆ వ్యక్తి కంప్లైంట్ మేరకు, చింతా మాధవ్ అనే వ్యక్తి ఎవరైతే కంప్లైంట్ చేశారో ఆ కంప్లైంట్ మేరకే పోలీసులు విచారణ కూడా ప్రారంభించడం జరిగింది. మరొక రిజిస్టర్ చేయడం జరిగింది రమేష్,
అంటే ఐ థింక్ 420 అదేవిధంగా 120 సెక్షన్, అదేవిధంగా ఆ పలు సెక్షన్ల కింద ఆ కేసు కూడా నమోదు కావడం జరిగింది. మొత్తం మీద చూసినట్లయితే ఎన్ఈసీఎల్ కంపెనీ కూడా మనం చూస్తున్నాం. ఎవరైతే ఫిర్యాదు ఇచ్చారో, చింతామాధవ్ అనే వ్యక్తి ఫిర్యాదు ఇచ్చారో, గతంలో అధికారం ఉందని కానీ పోలీసులు ఎవరు కూడా పట్టించుకోలేదు, ఎప్పటి నుంచో కూడా మీ ఇబ్బందులకు గురి అవుతున్నా కానీ ఎవరు కూడా పట్టించుకోలేదని కూడా అతను స్వయంగా పోలీసులకు చెప్పడం జరిగింది. ఇందులో మరొక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, శ్రీధర్ లింగారెడ్డి. ఇద్దరు వ్యక్తులు కూడా మాజీ ఎంపీ సంతోష్రావుకు సంబంధించినటువంటి అనుచరులే. ఆ ఇద్దరు వ్యక్తులని ముందుంచి ఈ విధంగా నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి కూడా భూమిని కబ్జా చేశారని చెప్పవచ్చు. సర్వే నెంబర్ 129/54 రోడ్ నెంబర్ 14 ఉన్నటువంటి ఆ ఎన్ఈసీఎల్ కంపెనీ, నవయుగ ఇంజనీరింగ్ కంపెనీని, మొత్తం 1350 గజాల స్థలాన్ని కూడా కబ్జా చేశారని కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. సంతోష్ రావుపై, అదేవిధంగా శ్రీధర్ లింగారెడ్డి, ముగ్గురు వ్యక్తులపై కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి బంజారాహిల్స్లో చూస్తున్నాం. రైట్, ఎప్పటిలోగా అదుపులోకి తీసుకోవచ్చు అనే మాట వినిపిస్తుంది. ముఖ్యంగా పోలీసులు దించాలి అంటే అరెస్ట్కి రంగం సిద్ధం చేసిన నేపథ్యంలో ఎప్పటిలోగా అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని చెప్పి తెలుస్తోంది. పోలీసులు మాత్రం దీనిపై పూర్తి స్థాయిలో విచారణ కూడా జరపడం జరిగింది. మాజీ ఎంపీ అదేవిధంగా మొత్తం ఏ క్షణమైనా కూడా అరెస్ట్ చేసే అవకాశం కూడా కనపడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ కీలకమైనటువంటి ఆధారాలు, వారు ఫోర్జరీ చేసినటువంటి డాక్యుమెంట్లను అన్ని కూడా పోలీసులు విచారణ జరిపి, పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత ఇది ఖచ్చితంగా ఫోర్జరీ చేసినట్లు గుర్తించడం జరిగింది. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, శ్రీధర్ అదేవిధంగా లింగారెడ్డి, ఇద్దరు వ్యక్తులు కూడా ఒప్పుకోవడం జరిగింది. మాజీ ఎంపీ ప్రోద్బలంతోనే, అతని ఆ ప్రమేయంతోనే ఈ విధంగా ఆ ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించినట్టు కూడా వారు ఆ పోలీసుల విచారణలో కూడా ఒప్పుకోవడంతో కూడా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. పూర్తి స్థాయి ఆ విచారణ తర్వాత కూడా ఇప్పుడు కేసు నమోదు చేయడం జరిగింది. ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశం కనపడుతుంది. గతంలో అధికారం ఉంది, సీఎం ఆ కేసీఆర్ సమీప బంధువు కావడంతో ఈ విధంగా కబ్జాలకు తెరలేపారు. ఇతనిపై ఇంకా మరిన్ని ఆరోపణలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి మాత్రం రోడ్ నెంబర్ 14 అత్యంత ఖరీదైన స్థలం, 1350 గజాలటువంటి స్థలాన్ని కబ్జాకు పాల్పడినట్లు మాత్రం పోలీసులు గుర్తించడం జరిగింది. చింతామాధవ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు అరెస్టుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పవచ్చు. ఇది నిజంగా కూడా ఇప్పటికే కేసీఆర్ ఫ్యామిలీలో అనేక మంది కూడా అరెస్ట్ పర్వం కొనసాగుతుంది. కేసీఆర్ కు సమీప బంధువు అయినటువంటి సంతోష్రావుపై బంజారాహిల్స్ లో మరొక కేసు నమోదు కావడం, పోలీసులు కూడా అరెస్టు రంగం సిద్ధం చేస్తున్నట్లు అంటూ కూడా మొత్తం బీఆర్ఎస్ నేతల్లో కూడా ఏదేమైనప్పటికీ కూడా గతంలో మనం చూడడం జరిగింది. మొత్తం అనేక ఫిర్యాదులు వచ్చినా కానీ ఎవరు పట్టించుకోలేదని చెప్తున్నారు. ఆ కంపెనీ యజమాది ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మాత్రం పోలీసులు చాలా సీరియస్ గా చెప్పడం జరిగింది. మొత్తం మీద నకిలీ ఫోర్జరీ డాక్యుమెంట్లు పెట్టి కూడా మొత్తం కబ్జా చేసినట్లు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. సచిన్, రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్రావు అరెస్టుకు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. విదేశాలకు వెళ్లకుండా పోలీసులు జాగ్రత్తలు కూడా తీసుకున్నట్టుగా సమాచారం అందుతోంది. ఇప్పటికే సంతోష్రావుపై బంజారాహిల్స్ పిఎస్లో భూ కబ్జా కేసు నమోదైంది. ఫోర్జరీ డాక్యుమెంట్స్తో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14 భూమి కబ్జా చేశారని నవయుగ కంపెనీ ఫిర్యాదు చేసింది. సంతోష్రావు మాజీ సీఎం కేసీఆర్ సమీప బంధువు.